నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసి మానవత్వం చాటుకోవాల్సిన వైద్యులు ఆరోగ్యశ్రీని కూడా ఆదాయ వనరుగా మార్చుకొని అత్యవసర పరిస్థితులను ఆసరాగా మార్చుకొని వైద్యులు దోపిడీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ప్రైవేట్ వైద్యశాలలో వైద్యులు మా వద్ద కౌన్సిలింగ్ ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లేదంటే పథకం వర్తించదని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఒక గర్భిణి పురిటి నొప్పులతో వినుగొండ పట్టణంలోని ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రికి ఆదివారం రాత్రి కాన్పు వస్తే వైద్యులు టాగోర్ సినిమా చూపించారు. వినుగొండ మండలం శివపురం గ్రామానికి చెందిన బి నాగమణి ఆదివారం రాత్రి పురిటి నొప్పులతో కాన్పుకై ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న నీమ్స్ 24 ఆసుపత్రికి వచ్చారు. మొదటి నుండి తమ వైద్యశాలలో వైద్యం తీసుకున్న వారికి మాత్రమే డెలివరీ చేస్తామని లేదంటే వైద్యం చేయము ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని చెప్పారు. తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారమని మా యందు దయ ఉంచి డెలివరీ చేయాలని గర్భిణీ కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకున్నారు. కనికరించలేదు. దీనితో చేసేదేమీ లేక సమీపంలోని బాలాజీ నర్సింగ్ హోం వైద్యశాలకు గర్భిణిని తీసుకుని వైద్యం కోసం వెళ్లారు. అక్కడ వైద్యులు కూడా మొదటి నుండి తమ వద్ద కౌన్సిలింగ్ తీసుకున్న వారికే డెలివరీ చేస్తామని వైద్యురాలు కళాఖండిగా చెప్పారు. మేము నిరుపేదలను, ఆరోగ్యశ్రీ పథకం ఉందని ఎంతో ఆశతో వచ్చాము, డెలివరీ చేయమని కుటుంబ సభ్యులు వేడుకొన్నా కనికరించలేదు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ గర్భిణీ స్త్రీని రోడ్డు మీదనే ఆటో ఆపి వైద్యానికి నిరాకరిస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయమంటూ చాలా దురుసగా చెప్పారు. గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానికులు చూపిన మానవత్వంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా మా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం లేదని, తక్కువ ఖర్చుతో కాన్పు చేస్తాం, తర్వాత సీఎం సహాయ నిధికి ఆశ్రయిస్తే కొంత న్యాయం జరుగుతుందని చెప్పడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మా దగ్గర ఫాలో అప్ అయితేనే ఆరోగ్యశ్రీ ఉంటుందండి. మా దగ్గర ఫాలో అప్ లేని కేసు అయిపోతున్నాను. మా దగ్గర ఫాలో అప్ కేసు అయితే ఆరోగ్యశ్రీ లేదండి. మా దగ్గర ఇంతకుముందు చూపించుకుని ఉంటేనే ఆరోగ్యశ్రీ కేసు. అది ఇంతకుముందు మా దగ్గర ఏదైనా చూపించుకున్నారా? అయితే మా దగ్గర ఆరోగ్యశ్రీ అయితే లేదు. అది ఎదురు కూడా ఉంది ఆరోగ్యశ్రీ అంటే అక్కడ ట్రై చేసి ఓకేనా? ఓన్లీ మా దగ్గర ఫాలో అప్ కేసు అయితేనే మేము ఆరోగ్యశ్రీ తీసుకుంటాం.